ఇవ్వాలంటే కూడా ఆయనకి లోపల మనసులో ఎక్కడో అక్కడ కాంగ్రెస్ మీద ప్రేమ ఉంటుంది ఇట్ న్యాచురల్ ఐ హావ్ నో రిగ్రెట్ ఐ హావ్ నో కంప్లీట్ ఇప్పటికి ఇప్పటికీ ఉంటుంది నలభై నలభై ఐదు సంవత్సరాలు ప్లస్ ఆ పార్టీలో అంత ఎదిగి ఆ పార్టీ ఇంకా నన్ను అడిగితే సార్ సోనియా గాంధీ గారు ఈయనని డెప్యూటీ సీఎం చేస్తా అంది ఆమె డైరెక్ట్గా మాటిచ్చింది మాటిచ్చి మాట తప్పింది తప్పి టోటల్గా రాజశేఖర రెడ్డి గారు కప్పి చెప్పారు అది అది తెలిసినట్టు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అన్ఫార్చునేట్గా ఆయన చనిపోయారు వాళ్ళ అబ్బాయి ఆయన కండిషన్స్ వ్యవహారము అది తెగింది అని వేరే పార్టీ పెట్టుకున్నారు ఇట్ ఇస్ దెన్ దే రియలైజ్డ్ ఒకే చేతిలో మొత్తం అప్పచెప్పేస్తే అదే జరిగింది అదే జరిగింది ఇది రెండు వేల ఏడులో ఇలా జరగవచ్చు అని ఆయన లేఖ రాశాడు ఆ లేఖ ఈమెయిల్ చేసింది కూడా నేనే నా ఇమెయిల్ ఐడి నుంచి చేసా ఆవిడ అది కాన్ఫిడెన్షియల్ అని చూసుకోకుండా కన్సర్డ్ జనరల్ సెక్రటరీ అని ఇంకేముంది సార్ కన్సర్ సెక్రటరీ ఇలిజేబుల్ ఉన్నాడు మా నాన్నగారు పోర్ట్ఫోలియో పోయి ఎడ్యుకేషన్ ఇచ్చారు మళ్ళీ ఆవిడ మళ్ళీ చూసుకొని సారీ శ్రీనివాస్ అని మళ్ళీ రెండోసారి మళ్ళీ ప్రెసిడెంట్ చేసి రాజశేఖర్ రెడ్డి గారిది ఎక్కడా కూడా నేను నా కంప్లైంట్ ఉండదు పార్టీ సోనియా గాంధీది మాట ఇచ్చింది సోనియా గాంధీ ఆయన ముఖ్యమంత్రి చేస్తా అని ముందే చెప్పింది ఈయన ఉప ముఖ్యమంత్రి చేసేది ఆయన చేసింది పోర్ట్ఫోలియో కూడా ఇప్పి అది తప్పు కదా డి శ్రీనివాస్ అంటే డిఎస్ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే డిఎస్గా ఉండేవాడు అలాంటి మనిషిని కేసీఆర్ ఆయన ఇంటికి వెళ్ళి ఎట్లా బుట్టలు వేసుకున్నాడు అంటారు ఏం జరిగింది నేను చెప్తాను మా నాన్నగారు దగ్గర నేను మా గురువు ఆయనే ఎప్పటికైనా నైంటీ నైన్ స్పెషలీ తర్వాత మళ్ళీ డిప్యూటీ లీడర్గా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన బాగా దగ్గరగా వర్క్ చేసుకునేవాడు పొద్దున్నే ఆరింటికి పిలిచిపించుకునేవాడు ఆయన ఆయన సమస్యలు వచ్చినప్పుడు అట్లాంటి దగ్గర నుంచి టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ నైన్ దాకా నేను రోజు ఆయన దగ్గర సాయంత్రం ఏడింటికి అట్లా మొదలు పెడితే రాత్రి ఆయన కాలు నొక్కి ఆయన పడుకొని గురుక పెట్టే వరకు నేను వన్ వరకు ఉండేవా ఆయనతో డైలీ ఫోర్ ఫైవ్ మీ మ్యారేజ్ అయిన తర్వాత కూడా మ్యారేజ్ అయిన తర్వాత కూడా రెండు మూడు సంవత్సరాలు దాని తర్వాత ఈ టైంలో సార్ ఆ ఐదు గంటలు రాజకీయమే పార్టీ రాజకీయము ఏ కాన్స్టిట్యులేదు ఆయన కూడా ఏం తెలియదు మేము రోజంతా వేరే పనులన్నీ చేసుకొని ఆయనకి కూర్చొని ఆయనతో మాకు కూడా ఇంట్రెస్ట్ బ్లడ్లో ఉంది కాబట్టి సార్ రాత్రి పన్నెండింటికి యాజ్ పీసీసీ ప్రెసిడెంట్ స్పెషల్లీ ఇన్ టూ థౌసండ్ ఫోర్ ఎలక్షన్ కంట తడిబెట్టి రెండు మూడు రోజులు ఎక్కెక్కి ఏడ్చాడు ఆయన ఎందుకు ఈయన ఆవిడకి మాటిచ్చారంట అందరినీ కలిపి పెడతా రాజశేఖర్ని ముఖ్యమంత్రి చేస్తారన్నది మీరు చెప్పింది నేను బయట పెట్టాను ఈయన ముఖ్యమంత్రి అయితే పది మంది వ్యతిరేకం అవుతారు పది మంది వ్యతిరేకం అవుతారు వాళ్ళందరూ వాళ్ళు అక్కడ పోతే మా యూనిటీ లేకపోతే బాబుగారిని కొట్టడం కష్టం అవును ఆయన అప్పటికే పది సంవత్సరాలు దాదాపు ముఖ్యమంత్రి 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 వాళ్ళందరినీ బ్యాలెన్స్ చేయలేక ఎవరిష్టం ఇష్టమున్న మాటలు వాళ్ళు మాట్లాడుకుంటూ ఈయన మాటలు అంటూ ఈయన అవన్నీ మింగుకుంటూ హ్యూమిలియేషన్ బేర్ చేసుకుంటూ ఓ రెండు రోజులు రాత్రి వాజ్ లిటరలీ ఏడిశారు ఆయన ఎంత కోసం ఎవరి కోసం చేశారు సార్ పార్టీ కోసం చేశారు కాంగ్రెస్ పార్టీని ఇంటాక్ట్ పెట్టడం అంటే మామూలు విషయాన్ని కొద్దిగా ఆరోగెన్స్ ఉంటే పది ముక్కలు అవుతుంది కరెక్ట్ అది అట్లాంటి దాన్ని అట్లాంటి వ్యక్తిని మీరు మీరు చెప్పిన ప్రామిస్ మీరు నిలబెట్టుకోవాలి కదా మళ్ళీ ఆయన రెవెన్యూ ఫైనాన్స్లో అడగల పాపం ఆయన రాజ్ రోడ్ డెవలప్మెంట్ అడిగాడు అది కూడా బ్రేక్ చేసి ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి గారు ఇందులో లేదు సార్ సోనియా గాంధీఆర్ ఎట్లా పడ్డారు అది నేను ఈ దిగ్విజయ్ సింగ్ వచ్చాక ఫ్రస్ట్రేట్ చేసి 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 ఇంత బతుకు బతికినాక మరీ అంత నీచంగా చూస్తే ఎందుకుంటారండి అదే అర్థమైంది అదే ఇప్పుడు కేసీఆర్ మీద ప్రేమ కాదు మీద కోపం ఆమె కోపం అదే ఆ కోపం కేసీఆర్ గారు స్మార్ట్ నేను నా ఫాదర్తో సాయంత్రం ఎయిట్ ఎయిట్ థర్టీకి ఫోన్ వచ్చింది ఈ తమ్ముడు ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు నువ్వు నాకు రెండు నలభై రెండు సీట్లు ఇచ్చినావు కాంగ్రెస్ వేవ్ ఉన్నప్పుడు మర్చిపోకుండా నీ తమ్ముడు ముఖ్యమంత్రి అని పెట్టేసి సార్ అంతే అదే మాయ అంటే మాయంటే అట్లా అరవింద్కి ఎప్పుడు ఫోన్ చేయలేదా నాకు నాకు వేరే రకంగా వచ్చాయి మా అన్నని నాకు సంబంధం లేదురా రాయన మా అన్నతో అంటే ఆయనని పదిహేను రోజులు జైలు అవును మా నాన్నగారిని సస్పెండ్ చేస్తా ఉంటారు నేను కొట్లాడుకొని వచ్చాను అంటే నా కమిట్మెంట్ మీద అంటే నాకు ఇంత పిచ్చని తెలియదు చాలా తిక్కతనం అన్నది తెలియదు వాళ్ళకి అన్ని రకాలుగా ట్రై చేశారు నాకు బెదిరింపు కాల్స్ వచ్చాయి నాకు ఈమెయిల్ వచ్చాయి నాన్నగారిని అట్లా బెదిరించారు సస్పెండ్ అని మా జైలు అంతే కానీ మీ చిచ్చే ఇక్కడ సీఎం అన్లా